16 రోజుల్లో కనీసం 16 రోజులైనా పెట్టాలి అన్న ఆలోచనతో జగన్ మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద కక్ష గట్టి ఇది చేశారు అని రాష్ట్ర ప్రజానీకం 100కి 100% మంది నమ్ముతున్నటువంటి విషయం. ఇందులో చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారనో లేక ఇంకేదో జరిగిందనో ఏ ఒక్కరు కూడా నమ్మట్లేదు. సొంత వైఎస్ఆర్సీపీ నేతలు కూడా వాళ్ళు ప్రైవేట్ గా మాట్లాడేటప్పుడు మాట్లాడేది ఉంటుంది ఒకటే, మా వాడు అనుకున్నాడు చేశాడు, జైల్లో పెట్టాలనుకున్నారు తప్ప మాకు అవినీతి జరిగిందా ఇంకొక దాంతో మాకు సంబంధం లేదు అనేటువంటిది వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇది ఇవాళ రాష్ట్రంలో అనుకున్నటువంటి పరిస్థితి. అది ఈ తరుణంలో జరగడం మీద ఎన్నికలకి మహాదిరిగితే 4 నెలల్లో ఎన్నికల వాతావరణం వస్తుంది. 4 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు 4 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇందులో నిధులు లభించాయి అనేటువంటి ఆధారాల్ని బయటపెట్టనటువంటి వ్యక్తులు. రాత్రికి రాత్రి ఆయన ఎక్కడో ప్రచారంలో ప్రజల మధ్యన ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ప్రజా క్షేత్రంలో వాళ్ళ మీద పెరుగుతున్నటువంటి అసంతృప్తిని తగ్గించుకోవడం కోసమో లేక దారి దృష్టి మళ్లించడం కోసమో చేసినట్టుగానే ఈ సంఘటనని చేశారు. 4 సంవత్సరాల్లో ఏ ఒక్కరోజు కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్లో డబ్బులు ఇదిగో ఇంత పోయినాయి, ఇదిగో చంద్రబాబు నాయుడికి ఇక్కడ ముట్టింది, పలానా వాడు తీసుకొచ్చాడు, పలానా ఎల్ఐ తీసుకొచ్చాడు, పలానా పుల్లయ్య అకౌంట్లో నుంచి పలానా మల్లయ్యకి ఇచ్చాడు అనేటువంటిది ఆ రోజు కాదు ఈ రోజు కూడా నిరూపించినటువంటి విషయం. కారణం ఏంటి అరెస్టుకి? ఒకవైపు తనకున్నటువంటి కక్ష సాధింపు ధోరణి, రెండో వైపు దిగజారుతున్నటువంటి ప్రభుత్వ ప్రతిష్ట, పెరుగుతున్నటువంటి ప్రజా వ్యతిరేకత ప్రభుత్వం మీద. దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో ఇంకా తనకున్నటువంటి అన్ని ప్రయత్నాల్ని కూడా ఆయన చేసిన తర్వాత ఇక చేయడానికి ఏమీ లేదు, కనీసం ప్రతిపక్షాన్ని డిస్టెబిలైజ్ చేస్తే మనకు లబ్ధి జరుగుతుందేమో అనేటువంటి చివరి ప్రయత్నంలో భాగంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అరెస్టుకు శ్రీకారం చుట్టారు. ఇది చంద్రబాబు నాయుడు గారే కాదు, మేము ఇంకా పెద్ద జాబితా చెప్తున్నారు. అచ్చెన్నాయుడు గారు, లోకేష్ గారు ఇంకో 10 పేర్లు చెప్తూనే ఉన్నారు. అంటే ఇవన్నీ భయాందోళనలతో భయపెట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి పరిస్థితి. ఎమర్జెన్సీ రోజుల్ని గుర్తుకు తీసుకురండి. ఒక్క రాష్ట్రమేం కర్మ, ఒక నాయకుడేం కర్మ, దేశ నాయకుల నుంచి గ్రామ నాయకుల వరకు ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఇందిరాగాంధీకి మళ్ళీ అధికారం వచ్చిందా? అట్టర్ ఫ్లాప్ అయింది, డిపాజిట్లు కోల్పోయింది దేశం మొత్తం మీద. రేపొద్దున మీకు జరగబోయేటువంటిది కూడా అదే. మీరు ఏ రాజకీయ కారణాలతో, ఏ రాజకీయం కోసమో, ఏ అధికారాన్ని కాపాడుకోవడం కోసం ఈ అరెస్టులు చేస్తున్నారో ఆ అధికారం మీకు కొనసాగదు. రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మీరు 22 సీట్లకు కాదు, 21 సీట్లకు కాదు, 2 సీట్లకు పరిమితమయ్యేటువంటి దిశగా మీ అడుగులు పడుతున్నాయనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలని చెప్పేటువంటిది నేను కోరుతా ఉన్నా. 4 సంవత్సరాల్లో మీరు ఏం చేశారండి? దీని మీద స్కిల్ డెవలప్మెంట్ మీద ఈడీ ఇన్వెస్టిగేషన్ చేసింది, సిఐడి ఇన్వెస్టిగేషన్ చేసింది, ఆ జిఎస్టికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వింగ్ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఏ ఒక్కరన్నా కానీ ఇందులో నుంచి డబ్బులు పోయినాయని చెప్పారా? వింత ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెప్పలేదు దీంట్లో నుంచి డబ్బులు పక్కకు పోయినాయని. లేకపోతే ఇదిగో మాకు ఇవి ఇన్ని సామాన్లు కొనిస్తామన్నారు, ఇన్ని నట్లు బోల్ట్లు ఇస్తామన్నారు, ఇన్ని సీడీలు సాఫ్ట్వేర్లు ఇస్తామన్నారు, ఇన్ని కంప్యూటర్లు ఇస్తామన్నారు, ఇన్ని తక్కువ ఇచ్చారు అని చెప్పి ఈ రోజు వరకు కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చెప్పలేదు. చెప్పకపోగా అగ్రిమెంట్ ప్రకారం మాకు అన్నీ అందాయి అనేటువంటి సర్టిఫికెట్ని స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? ఇదేమన్నా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇచ్చిందా? గంటా సుబ్బారావు గారు ఎండీగా ఉన్నారు, మరి ఆయన దొంగ సంతకం పెట్టిచ్చేసాడు అనుకోవడానికి కాదే. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2021 సంవత్సరం చివరిలో అంటే దాదాపు 2.5 సంవత్సరాల తర్వాత ప్రాజెక్ట్ కంప్లీషన్ సర్టిఫికేట్ మీ ప్రభుత్వంలో ఇచ్చారు. అందాయి అని మీరే ఒకవైపు చెప్తున్నారు, ఇంకో అడుగు ముందుకేస్తే మీ ప్రభుత్వ హయాంలో ఇంకో ఎండీ గారు ఉన్నప్పుడు, అర్జా శ్రీకాంత్ గారు ఉన్నప్పుడు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. అద్భుతమైనటువంటి పనితీరును ప్రదర్శించాయి ఈ సంస్థలన్నీ కూడాను అని ఆయన ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు.